ఇందులో నేను ప్రశ్న అడుగుతాను. ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ డేర్? నిజం చెప్పాలి, అబద్ధం చెప్పుకోండి. హీరోయిన్ గా అమ్మాయితో పనిచేసావు, డైరెక్టర్ గా అమ్మాయితో పనిచేసావు, ఎవరితో లవ్ లో పడ్డావు? అంటే ఆవిడైతే నాకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్లు ఇస్తారు కదా సార్, ఏ మేడం ఇస్తారు ఎవరు? What is the reason you are fighting? Every day he'll pick up a fight on something or other. Don't say you are fight, you fought over the girl also. No. On the first day he told her, I am your brother. And we did fight manchi kada sir. No competition there. Okay, fine. Ippudu amma neeku direction chance vachindi kada. Ah sir. Ela feel ayyo asalu mundu idariki ekkada cheyaledu. Enti experience enti? యాక్చువల్లీ నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేశాను సార్. చేశావా? ఆ తర్వాత బుర్రకథ మూవీకి అసోసియేట్ డైరెక్టర్. అదే అసోసియేట్ చేయటం వేరు, అసోసియేట్ అంటే నీ బాధ్యత చాలా తక్కువ ఉంటుంది. ఏం వచ్చినా ఆయన మీద డైరెక్టర్ మీద ఉంటుంది. అండ్ యూఆర్ డైరెక్టింగ్, యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. చెప్పి నీ అనుభవం ఏంటి? యాక్చువల్లీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఫస్ట్ తీసుకున్నప్పుడు అసలు చాలా టెన్షన్ పడ్డా, అంటే లైక్ ఆ స్క్రిప్ట్ ని అంత నిలబెట్టగలనా, నాకు అంటే లైక్ వాళ్ళు నన్ను నమ్మి ఇస్తున్నారు, అది అంత చేయగలనా, వాళ్ళు ఒక స్టాండర్డ్ వాళ్ళ బ్రెయిన్ లో విజేంద్ర ప్రసాద్ సార్ అసోసియేట్ అంటేనే వాళ్ళు ఒక స్టాండర్డ్ బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకొని ఉంటారు, అంత నేను రీచ్ అవ్వగలనా అన్న ఒక టెన్షన్ ఎప్పుడూ ఉండేది సార్. బట్ సార్ వాళ్ళ బ్రదర్ మూవీ చూసిన తర్వాత హీ సెడ్ దట్ ఏదైతే బుక్ లో ఉందో దానికి 100% మీరు 100% మీరు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు అని చెప్పారు సార్. సో ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్. ఏం చూసి ఇచ్చారండి అమ్మాయికి డైరెక్షన్? మీరు లావ్ గా ఉందనా ఎందుకు ఇచ్చారు? యాక్చువల్ సార్ నాకు ఆర్యన్ ద్వారా దిగా గారు తీసుకొచ్చారు సార్. నాకు అప్పుడా తెలియదు విజేంద్ర ప్రసాద్ గారు దగ్గర పనిచేస్తారు దిగా గారు అంటే, తను డైరెక్షన్ చేస్తుందని నమ్మలే ఫస్ట్. కొన్ని నిజంగానేనా అడిగా, అంటే నాకు తెలియదు సార్, అంటే బికాస్ ఇండస్ట్రీ నాకు కొత్త. డైరెక్ట్ గా ఫస్ట్ మూవీ విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి వస్తున్నారండి, నిజంగా మాకు ఒక మంచి స్టాండర్డ్స్ ఉన్నారు, మంచి స్కూల్ నుంచి వచ్చి ఉంటుంది డెఫినెట్లీ. సో షీ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది సార్. సో మా బ్రదర్ ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈస్ గా అది ఎగ్జిక్యూట్ చేశారు. నమ్మిచ్చారు. వాట్ అబౌట్ యు సార్? కొత్త అమ్మాయితో డైరెక్షన్ ఎట్లా అనిపించింది సార్? కొత్త అని ఎక్కడ అనిపించలేదు సార్. యాక్చువల్గా అంటే లైక్ మేము అనుకున్న టైంలో 46 డేస్ లో కంప్లీట్ చేయగలిగాం. అది కాదు, 46th డే వేరు. ఫస్ట్ డే తెలియదు కదా, 46 రోజులు ఫినిష్ చేస్తుందని చెప్పాను. ఫస్ట్ డే వాట్ హౌ యూ ఫెల్ట్ అబౌట్? అంటే సార్ నేను ఫస్ట్ మేడం తో స్క్రిప్ట్ చెప్పినప్పుడు కొన్ని పార్ట్స్ లో మేడంకి ఎక్కడైతే నచ్చలేదో అసలు మొహమాటం లేకుండా, అప్పుడు తెలియదు మేడం డైరెక్టర్ అని, జస్ట్ శైలజ మేడం తో పాటు వచ్చారు సార్, ఇది బాలా ఇది మార్చుకోండి అని సార్, అంటే అలా ఎవరు సార్ చాలా ఓపెన్ గా ఉన్నారు. సో అప్పుడు అనిపించింది మేడం అయితే పర్ఫెక్ట్ గా ఉంటారు, మనం హీరో అవుదాం వచ్చాం కదా, డైరెక్షన్ బాధ్యతలు మనం అక్కర్లేదు, మేడంకి ఇచ్చేద్దాం అని అక్కడే నేను కనెక్ట్ అయ్యాను సార్ మేడం. వాట్ అబౌట్ యు, హౌ యు ఫెల్ట్ అబౌట్ హర్ ఫస్ట్? ఐ లవ్డ్ హర్ యాస్ ఎ డైరెక్టర్, షీ వాస్ ఫ్యాంటాస్టిక్, సో సార్టెడ్, యు నో లైక్ షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ టు డు అండ్ హౌ మచ్ టైం షీ షుడ్ బి కంప్లీటింగ్ దట్ టాస్క్. ఓన్లీ థింగ్ ఐ వాస్ ఎ లిటిల్ జెలస్ బికాజ్ షీ వాస్ ఆల్వేస్ లైక్ ఆర్యన్ సార్, ఆర్యన్ సార్. జెలస్ బైట్ బికాజ్ షీ ఇస్ మై ఫ్రెండ్ from before. It's not the fault of it, it's the fault of the gender. Yes. It's a boy, she would have said, Misty, Miss Misty, Miss Misty. It's part with the gender, not with her.